హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ అవర్ ఛానల్ 9 న్యూస్ మీడియా. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 7. మనకు పండగ వచ్చేసి ఇంకా 11 డేస్ మాత్రమే ఉంది. ఖైరతాబాద్ గణేష్ మేకింగ్ పనులకు సంబంధించిన అప్డేట్స్ మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇక స్వామివారి మేకింగ్ విషయానికి వస్తే మొత్తం టోటల్ వర్క్ అంతా కూడా 90% అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట. మొత్తం పెయింటింగ్ వర్కు, మట్టి వర్కు అంతా, టోటల్ వర్క్ అంతా కూడా మొత్తం 90% అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక 10% మాత్రమే పెయింటింగ్ వర్క్ అయితే మిగిలి ఉంది. మొత్తం పెయింటింగ్ వర్క్ కూడా 2-3 రోజుల్లోనే కంప్లీట్ చేస్తారంట కళాకారులు. పెయింటింగ్ వర్క్ అప్డేట్స్ పనులు అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూడండి. చివరిలో స్వామివారు మొత్తం కనిపిస్తారన్నమాట మనకు. ప్రజెంట్ వచ్చేసి స్వామివారికి సంబంధించి పెయింటింగ్ పనులు అయితే జరుగుతున్నాయన్నమాట. ఫస్ట్ వైట్ పెయింటింగ్ కోట్ అయితే పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు వచ్చేసి సెకండ్ లేయర్ పెయింటింగ్ పనులు అయితే జరుగుతున్నాయన్నమాట. కలర్స్ చూడండి, మొత్తం ఆరెంజ్ కలర్ అయితే వేశారన్నమాట స్వామివారికి. పాదాలకు తప్ప మిగతా అంతా కూడా ఆరెంజ్ కలర్ అయితే వేశారన్నమాట. స్వామివారి పంచ, కండువ, ధోవతి, ఆభరణాలు మొత్తం వీటి అన్నిటికి కూడా ఆరెంజ్ కలర్ అయితే వేశారన్నమాట. బొజ్జ, ఆభరణాలు, చేతిలో ఉన్న ఆయుధాలకు సంబంధించి మొత్తం అయితే ఆరెంజ్ కలర్ అయితే వేశారు. చూడండి, మనకు మొత్తం అంతా ఆరెంజ్ కలర్ అయితే కనిపిస్తుంది. చూడండి, పెయింటింగ్ వర్క్ వచ్చేసి 90% కంప్లీట్ అయిపోయింది. ఇక 10% మాత్రమే పెయింటింగ్ వర్క్ ఉందన్నమాట, మెయిన్ ఉంది. ఇక కళ్ళకు సంబంధించి వర్క్ అయితే రేపైతే స్టార్ట్ చేస్తారన్నమాట. వారి కళ్ళకు సంబంధించి పెయింటింగ్ వర్క్ అయితే పూజారిని అడిగి డేట్ మంచి ముహూర్తం చూసి కలర్స్ వేయడం అయితే స్టార్ట్ చేస్తారన్నమాట. ప్రజెంట్గా అయితే ఆరెంజ్ కలర్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అన్నమాట. చూడండి స్వామివారికి అంతా. స్వామివారి రైట్ పాదం దగ్గర వచ్చేసి సరస్వతీదేవి అమ్మవారు, అమ్మవారికి సంబంధించి కలర్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. చూడండి, అమ్మవారి ఆభరణాలు, శారీ అంచు ఆభరణాలు, వీణ చూడండి, చేతి వేళ్లకు ఉన్న ఉంగరాలు, కిరీటము, వీణ, అమ్మవారి మెల్ల ఉన్న ఆభరణాలు సంబంధించి అయితే ఆరెంజ్ కలర్ అయితే వేశారు. స్వామి రైట్ పాదం దగ్గర వచ్చేసి వారాహిదేవి అమ్మవారు, అమ్మవారి పెయింటింగ్ పనులకు సంబంధించి అప్డేట్ వేసి ఉన్నాయన్నమాట. ఆరెంజ్ కలర్ అయితే వేశారు. అమ్మవారికి సంబంధించి కిరీటము, ఆభరణాలు, చేతిలో ఆయుధాలు, మణికట్టు దగ్గర ఆయుధాలు వీటన్నిటి కూడా ఆరెంజ్ కలర్ అయితే వేశారన్నమాట. చూడండి మొత్తం అమ్మవారు కూర్చున్న పీఠానికి కూడా ఆరెంజ్ కలర్ అయితే కంప్లీట్ అయింది. ఓన్లీ ఆరెంజ్ కలర్ మాత్రమే వేశారు ఇప్పుడు ప్రజెంట్గా. స్వామివారి రైట్ సైడ్ వచ్చేసి శ్రీ పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి. ఈ స్వామి పెయింటింగ్ అప్డేట్స్కి సంబంధించి అయితే వైట్ పెయింటింగ్ కలర్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. కలర్స్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. అక్కడక్కడ జస్ట్ కొంచెం కలర్ మాత్రమే స్టార్ట్ చేశారు. చూడండి, స్వామివారి బ్యాక్గ్రౌండ్ కుండల సెట్టింగ్ ఉంది కదా, దానికి సంబంధించి కూడా వైట్ పెయింటింగ్ పనులు అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. స్వామివారి కూర్చున్న నాగశేషుడు శరీరానికి సంబంధించి కూడా వైట్ పెయింటింగ్ పనులు అయితే ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట. చూడండి,
పడగలకైతే వైట్ పెయింటింగ్ వేశారనమాట మొత్తం. స్వామివారికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి శ్రీ వీరభద్ర స్వామి. ఈ స్వామివారికి సంబంధించి పెయింటింగ్ పనులు అయితే అప్డేట్స్ ఉన్నాయన్నమాట. ఆరెంజ్ కలర్ మాత్రమే వేశారు, వైట్ పెయింటింగ్ కలర్ అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. స్వామివారికి సంబంధించి ఆయుధాలు, ఆభరణాలు, మెల్లో కిరీటానికి సంబంధించి అయితే ఆరెంజ్ కలర్ అయితే వేశారనమాట. చూడండి వీడియోలో. మొత్తం పెయింటింగ్ పనులు అయితే 2 డేస్లో అయితే కంప్లీట్ అయిపోతాయి. 15వ తేదీ నుంచే దర్శనం చేసుకోవచ్చు. బారికెట్లను కూడా 15వ తేదీ ఏర్పాటు చేస్తారంట మొత్తం స్వామివారి దగ్గర. 2-3 రోజుల నుంచి వర్షం పడుతుండటంతో స్వామివారికి అయితే ప్లాస్టిక్ కవర్లు కప్పారనమాట. జస్ట్ నైట్ అయితే ప్లాస్టిక్ కవర్లు తీసేసారు. చూడండి స్వామివారి అవుట్పుట్ మొత్తం మనం చూడవచ్చు. పడగలక నుంచి పాదం వరకు మొత్తం స్వామివారిని